మరొకసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. మానవ జీవితంలో ఒక గొప్ప ప్రయత్నం దేవుణ్ణి తెలుసుకునుట. మానవుడు దేవుణ్ణి తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, లేకపోతే వేరే వేరే మతానికి చెందినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ సమాజమైనా, ఏ వ్యవస్థ అయినా, ఇప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆరాటం, దేవుణ్ణి కలుసుకోవాలనే ఒక ఉత్సుకత మానవుల్లో ఎప్పటి నుంచో ఉంది అన్నది గమనించాలి. అయితే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన్ని మనం ఎలా తెలుసుకోగలం అన్న ప్రశ్నే మానవుల్లో సరైనటువంటి అవగాహన లేకుండా ఉంది అన్నది కూడా మనం గమనించాలి. ఈ యొక్క వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, థియాలజీ ప్రాపర్, దేవుని గూర్చిన శాస్త్రం, దేవుని గూర్చిన అధ్యయనం. అందుకే సింపుల్ గా చాలా సంక్షిప్తంగా ఈ యొక్క వీడియోలో దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏమిటి అన్నవి మీకు చాలా స్పష్టంగా చెప్పాలని ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మీకు చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు, దేవుని యొక్క గుణలక్షణాల గురించి ఆలోచించినప్పుడు, దేవుని యొక్క కార్యాల గురించి ఆలోచించినప్పుడు మానవ మేధస్సు అనేది చాలా తగ్గిపోతుంది. మానవులకు అంతుపట్టని విషయాలు దేవుని గురించి ఆలోచించటం మొదలు పెడితే మన జీవితాల్లో గొప్ప కార్యం అనేది జరుగుతూ ఉంది. ఈ థియాలజీ, థియోస్ అనగా దేవుడు, దేవుని గూర్చిన అధ్యయనం అనేది మనం చేయాలి. ఒక క్రైస్తవుడిగా ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటి అని అంటే, మన గురించి మనం ఆలోచించుకుంటే మనం గొప్ప అనుకుంటాం. మన గురించే మనం ఎప్పుడు కూడా ఆలోచన మొదలు పెడుతూ మన వైపు మనంగానే ఆలోచిస్తూ ఉంటే, ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకోలేము అన్న విషయాన్ని గమనించాలి. అందుకని ఈ వీడియోలో దేవుని గురించిన ఒక సంక్షిప్త వివరణ. గత వీడియోల్లో నేను 7 అంశాలుగా చేశాం. దేవుని గురించి 24 అంశాలని ఆలోచన చేశాం. ఈ వీడియోలో ఆ 24 అంశాలను, గాడ్ ఇన్ నట్సెల్, దేవుని గురించిన ఒక సంక్షిప్త వివరణ చెయ్యాలని ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక మీరు కూడా నాతో పాటు ఆలోచించాలని మనం చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా ఈ యొక్క దేవుని గురించి లక్షణాలు తెలుసుకోవాలంటే నా వీడియోస్, పాత వీడియోలని మీరు యూట్యూబ్లో చూడాలని కూడా మనం చేస్తున్నాం. ఈ వీడియోలో సంక్షిప్తంగా దేవుని గురించిన అవగాహన గురించి ఆలోచన చేద్దాం. అసలే దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, మనం గమనించినట్లయితే నిర్గమాకాండ 3వ అధ్యాయంలో దేవుడు ఎవరు అన్నది మోషేకి కూడా ఒక ప్రశ్న వచ్చేసింది. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు దేవుడు ఎవరో, వాళ్ళ నాన్న చెప్పాడు దేవుడు ఎవరో, కానీ దేవుని గురించిన అవగాహన అనేది తెలియడం లేదు. దేవునికి ఏ పేరు ఉందో అన్నది తెలియడం లే. అలాంటి సమయంలో దేవుడు తన తాను మోషేకు ప్రత్యక్షించుకున్నట్టాడు. నేను ఉన్నవాడను అని అనువాడనై ఉన్నాను, ఐఆమ్ దట్ ఐఆమ్ అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒక పేరు పెడితే అతడు దేవుడు కాడు, కనుక ఆయన ఒక ఉనికి కలిగిన వ్యక్తిగా, యావే యెహోవా దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకే మొదటి విషయాన్ని గమనించినట్లయితే, గాడ్ ఎగ్జిస్ట్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేదు అనడానికి వీలు లేదు. చాలా మంది నాస్తికులు, లేకపోతే మీరు గమనించినట్లయితే దేవుడు లేని, ఆయన లేడు అని వాదించే వారు చాలా మంది ఉన్నారు. కనుక మనం మొదటగా గమనించాలి, దేవుడు ఉన్నాడు. మన ఉనికి వెనక, మన మనుగడ వెనక, మన స్థితిగతుల వెనక దేవుడు లేకుండా మనము ఊపిరి పీల్చడం లేదు. మనం చేస్తున్న ప్రతి ప్రయత్నములో దేవుని యొక్క నియంత్రణ, దేవుని యొక్క సార్వభౌమాధికారం అనేది ఉంది అన్నది గమనించాలి. రెండవదిగా గమనిస్తే, గాడ్ ఈస్ నోవబుల్, దేవుడు తెలుసుకోదగినవాడు. దేవుని గురించి ఆలోచన చేయడం మంచిది. దేవుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో దేవుని గురించి తెలుసుకోవడం అనేది ప్రారంభించాలి. సత్యాన్వేషణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం అన్న విషయాన్ని గమనించాలి. అలాగని దేవుని గురించి మనం పూర్తిగా తెలిసేసుకుంటామా అంటే, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేము. దేవుణ్ణి మన పరిమితమైన జ్ఞానముతో వాక్యములో తెలుసుకోగలం అన్న విషయాన్ని గమనించాలి. మూడవదిగా, దేవుడు స్వతంత్రమైన వాడు. దేవుడు ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. గాడ్ ఈజ్ ఇండిపెండెంట్. దేవుడు
స్వతంత్రుడైన దేవుడు మనకి దేవునితో పని ఉంది గాని దేవునికి మనతో పని లేదు అన్న విషయాన్ని గమనించాలి. మనల్ని ఎందుకు సృష్టించాడు, మనకెందుకు ఇంత ఆ విశ్వాన్ని, ఈ యొక్క ప్రకృతిని, ఈ అందాలను ఎందుకు దేవుడు ఇచ్చాడు అని అంటే మనము దేవుణ్ణి తెలుసుకుంటూ ఆయన్ని ఆరాధించాలని. అంతే తప్ప దేవునికి మన మీద ఏదో పని ఉంది, మనం లేకపోతే ఆయన లేడు అన్నది కాదు. దేవుడు స్వతంత్రుడు, ఆయన ఇండిపెండెంట్ అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. నాలుగవదిగా గమనించినట్లయితే గాడ్ ఈస్ అన్చేంజబుల్, మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అన్న విషయాన్ని గమనించాలి. మనిషి అయితే పరిస్థితులు బట్టి మారిపోతాడు, కొంత సమయం అయితే మారిపోతూ ఉంటాడు, కాలానుగుణంగా మనిషి తన ప్రవృత్తిని మార్చుకుంటూ వస్తాడు. కానీ దేవుడు తన వ్యక్తిత్వంలో గాని, తన వాగ్దానాల్లో గాని, తన యొక్క పనితీరులో గాని, తన గుణలక్షణాల్లో గాని, తన యొక్క కార్యాచరణ ప్రణాళికల్లో గాని మార్పు లేని దేవుడు అన్నది మీరు గమనించాలి. ఐదవదిగా గమనించినట్లయితే నిత్యుడు, దేవుడు నిత్యంగా ఉండేవాడు. నిత్యుడు అనగా గాడ్ ఈస్ ఎటర్నల్, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఆయన ఉండేవాడు. నిత్యత్వ భూతకాలంలో అంటే భూమి పునాదులు వేయబడక ముందే ఆయన ఉన్నాడు. తర్వాత నిత్యత్వ వర్తమానంలో ఆయన ఉన్నాడు, నిత్యత్వ భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకే ఆల్ఫా ఒమేగా అని అంటారు. ఆది అంతము కలిగిన వాడు, ఆది అంతము నిర్ణయించేవాడు ఆయన అన్న విషయాన్ని. ఆయన ప్రారంభం ఏంటో మనకు తెలియదు, ఆయన అంతం ఏంటో తెలియదు. మనుషులకైతే ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది, కానీ దేవుడు నిత్యుడైన వాడు అన్న విషయాన్ని గమనించాలి. ఆరవదిగా మీరు గమనించినట్లయితే గాడ్ ఈస్ ఓమ్నిప్రెసెంట్, దేవుడు సర్వవ్యాపకుడు. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశాలలో, ఒకే సమయంలో ఉండదగిన వాడు దేవుడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. మనమైతే ఈ ప్రాంతంలో ఉన్నాం, ఇంకో ప్రాంతంలో ఉండలేము, ఇంకో ప్రాంతంలో పనిచేయలేము, కానీ దేవుడు అలా కాదు. దేవుడు అన్ని వేళలా, అన్ని సమయాలలో ఒకే విధంగా ప్రపంచమంతటిని తన సార్వభౌమాధికారములో ఆయన సర్వము వ్యాపించి సర్వవ్యాపకుడుగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనం ఏడవదిగా గమనించినట్లయితే గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి అయిన వాడు. దేవుడికి ఒక రూపం అంటూ లేదు. ఒక ప్రదేశంలో గాని, ఒక ప్రాంతానికి గాని, లేకపోతే ఒక వస్తువుకు గాని, లేకపోతే ఒక ప్రతిమకు గాని ఆయన్ను మనం పెట్టలేము. బికాస్ ఈ స్పిరిట్, గాడ్ ఈ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి అన్న విషయాన్ని మనం గమనించాలి. మనము కూడా దేవుని ఆత్మతో సృజించబడిన వాళ్ళం, దేవుని పోలిక చేత మనము చేయబడినటువంటి వాళ్ళం అన్న విషయాన్ని గమనించాలి. దేవుడు తన ఆత్మను ఓదగా, జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు అనే వాక్యాన్ని మనం చూస్తాం. కనుక దేవుడు ఆత్మస్వరూపి. కనుక మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని మనం ఆరాధించాలి. హీఈస్ నాట్ ఏ ఇమేజ్, ఆయన ఒక ప్రతిమ కాదు, ఒక ఆకారము కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైనవారా, ఎనిమిదో విషయాన్ని గమనిస్తే గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, ఆయన కనిపించని వాడు. ఆయన కనిపించడు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన కనిపించడు, ఇన్విజిబుల్. కానీ మనుషులను రక్షించడానికి ఆయన ఆంత్రోపోమార్ఫిజం, ఆయన కనిపించుకుంటాడు తనకు తానుగా. ఆయన మనుషులను ఆదరించడానికి, మనుషుల యొక్క బాధలను వినడానికి, లేకపోతే మనుషుల యొక్క అవసరాలు తీర్చడానికి ఆయన తనకు తానుగా కనిపించుకోనట్టుగా ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని చూపించుకోగలిగిన వాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందము కాలేదు అని అంటారు. కనుక ఈ భాగాలన్నీ కూడా మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ప్రియమైనవారా, ఆయన కనిపించని వాడు, అదృశ్యుడైన దేవుడు మనకి దృశ్య రూపకంగా కనిపించేవాడు, మన అవసరాలను తీర్చరా. యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా, మనం పాత నిబంధన గ్రంథంలో అనేక విధాలుగా దేవుడు తన తాను కళల ద్వారా, దర్శనముల ద్వారా ఆయా వ్యక్తులకు ఆయా సందర్భాలలో కనిపించినట్లుగా మనం చూస్తాం. కానీ మనం గమనించవలసిన ఒక థియలాజికల్ పాయింట్ ఏంటి అని అంటే హీఈస్ ఇన్విజిబుల్, ఆయన కనిపించని వాడు, అదృశ్యుడైన దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనం గమనించినట్లయితే గాడ్ ఈస్ ఓమ్నిసైంట్, దేవుడు సర్వజ్ఞుడు, సమస్తము ఎరిగినవాడు.
ఆయనకి మరుగైనది ఏమీ లేదు, ఆయన చేయకుండా ఉన్నదేదీ లేదు, ఆయన సమస్తమును కూడా ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞానము ఆయన యందు ఉన్నది అన్నది మనం ఈ సందర్భంగా గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పదకొండవదిగా గమనించినట్లయితే, ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుడు జ్ఞానము గలవాడు. గాడ్ ఈజ్ వైజ్. ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుడు జ్ఞానము కలిగిన వాడు, ఆయన దగ్గర జ్ఞానం అంతా కూడా ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి. ఈరోజు మానవుడికి ఉన్న జ్ఞానము ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఈ యొక్క శరీర సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ యొక్క ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానముతోనే మనిషి జీవిస్తున్న జ్ఞానవాదము అని అంటారు. నాస్టిసిజం అంటే నేను నమ్మినదే నా జ్ఞానము, నేను చేస్తున్నదే జ్ఞానము అని బ్రతుకుతున్న మానవ సమాజంలో మనం ఉన్నాం. కనుక దేవుడే సర్వ జ్ఞానము కలిగిన వాడు అన్నది మీరు గమనించాలి. మళ్ళీ గమనించినట్లయితే పదకొండవదిగా, గాడ్ ఈజ్ ట్రూత్ఫుల్, దేవుడు సత్యవంతుడు, సత్యమైన వాడు ఈ యొక్క ప్రపంచంలో దేవుడు ఒక్కడే. మనుషుల్లో ఎటువంటి సత్యము లేదు, ఏ దేశములో గాని ఏ యొక్క ప్రాంతములో గాని సత్యం అనేది లేదు. అసత్యపు లోకములో మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో గమనించాలి. సత్యమైన వాడు, సత్యముగా ప్రవర్తించువాడు దేవుడు మాత్రమే, సర్వ సత్యము ఆయనలో ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇంకా మీరు గమనించినట్లయితే పన్నెండవదిగా, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. దేవుడే సత్యవంతుడు అని మనం ఒప్పుకోవాలి. మనుషులు ఎవరూ కూడా సత్యవంతులు కాదు అని ఒప్పుకుంటే, పన్నెండవదిగా దేవుడు మాత్రమే మంచివాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి కార్యములు ప్రపంచంలో చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మనం గమనించాలి. నేను మంచివాడినండి, లేకపోతే ఆ అబ్బాయి మంచివాడండి, అతడు మంచివాడండి, వాళ్ళు మంచివాడని అంటారు వారు చేసిన కార్యాలను బట్టి, భౌతికంగా చేసినటువంటి కార్యాలను బట్టి. కానీ ప్రియమైన వాళ్ళరా, భౌతిక కార్యాలను బట్టి ఏ వ్యక్తిని కూడా మంచివాడిగా పరిగణనలోకి తీసుకోకూడదు. ఏ ఒక్కడు మంచివాడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేర్ ఈస్ ఏ గాడ్, God is good. ఆయన మంచివాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. పదమూడవదిగా గమనించినట్లయితే, God is love. దేవుడు ప్రేమస్వరూపి. ఈ లోకంలో ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. ఫలితం ఆశించకుండా, షరతులు లేకుండా మనుషులను ఏ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనము మన నుండి ఎటువంటిది ఆశించకుండా ప్రేమించేవాడు, డంబము లేని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ అన్న విషయాన్ని మనం గమనించాలి. దీన్ని గ్రీక్ భాషలో అగాపే లవ్ అని అంటారు. అన్కండీషనల్ లవ్, షరతులు లేని ప్రేమతో, నిబంధన ప్రేమతో, వాగ్దాన పూర్వకంగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ప్రేమిస్తూ తన యొక్క ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అందుకే అంటాడు దేవుడు ప్రేమస్వరూపి, ఆయనలో ఎటువంటి చంచలత్వము కానీ గమనాగమనములు కానీ లేవు, ఆయన ప్రేమస్వరూపి. పద్నాలుగో విషయాన్ని గమనించినట్లయితే, గాడ్ ఈజ్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అనంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో మనుషులందరూ ఎవరు అనంటే పాపము చేసిన వారే, జన్మతః పాపము చేసిన వారే, కర్మతః పాపము చేస్తున్న వారే. మనం ప్రజెంట్ లో కూడా పాపం చేస్తాము, ఫ్యూచర్ లో కూడా పాపం చేస్తాము. కానీ ప్రేమన వలరా, దేవుళ్ళో ఎటువంటి పాపము లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. బికాస్ హీఈస్ హోలీ, బికాస్ హీఈస్ గాడ్, ఆయన దేవుడు గనుక ఆయన పరిశుద్ధుడు అంటాడు. అందుకనే నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత కొరకు మానవులుగా మనం కూడా ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తే, పాపములను ఒప్పుకుంటే, ఆయన పాపము నుండి మనల్ని విడిపించి మనలో ఉన్న మలినాన్ని తొలగించి, జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధతలోనికి నడిపించే దేవుడు. బికాస్ హీఈస్ హోలీ, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మీరు గమనించిన 15వ విషయం, గాడ్ ఈజ్ రైచియస్ అండ్ జడ్జ్, దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి, ఎవరికి ఏ న్యాయం చేయాలో, ఎవరికి ఏ నీతిని చేయాలో సరిగ్గా అదే విధంగా చేయగలిగినటువంటి వాడు దేవుడు నీతిమంతుడు. ఆయన అన్యాయస్తుడు కాదు సుమి,
ఆయన అక్రమంగా ఆర్లివీని దోచుకునేవాడు కాదు, నిరంకుశత్వాన్ని ప్రదర్శించేవాడు కాదు. ఎవరికి ఎప్పుడు ఏ కాలంలో ఏది ఇవ్వాలో ఆయన ఇవ్వగలిగిన వాడు దేవుడు, నీతిమంతుడు, న్యాయాధిపతి అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. చాలా మంది అంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అనీతిగా ప్రవర్తించాడు అని చాలా మంది దేవుడి మీద నిష్ఠూరాలు వేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుడు నీతిమంతుడు అన్న విషయాన్ని గమనించాలి. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, ఆయన నీతిని మనుష్యులకి మీద ఆయన కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక 16వ వచనం గమనించినట్లయితే, గాడ్ ఈస్ జెలస్, దేవుడు రోషము కలిగినవాడు, దేవుడు తన రోషాన్ని ప్రదర్శించేవాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాదు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమను, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ క్రెడిట్ని మనం ఇవ్వాలి. ఆయన రోషము గల దేవుడు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ అర్హతలను మనం ఇస్తూ ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. ప్రేమైన వల్లరా, 17వ విషయాన్ని గమనించినట్లయితే, గాడ్ ఈజ్ రాత్ఫుల్ టువర్డ్స్ సిన్, దేవుడు పాపం విషయమై ఉగ్రత చూపించేవాడు, పాపం విషయమై ఉగ్రత చూపించేవాడు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. పాపం విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. ఎంత కనికరం గలవాడో, ఎంత దయగలిగిన వాడో, ఎంత ఆదరణ కలిగిన వాడో, ఎంత దీర్ఘజాంతం గలవాడో, పాపం విషయమై అంతే ఉగ్రత కలిగిన వాడు. కనుక మనుషులు చేస్తున్న పాపంపై ఆయన తన యొక్క ఉనికిని కాపాడుకుంటూ ప్రేమనలరా మనుషులను శిక్షించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఆయన ఉగ్రతకు మనము పాత్రులు అవ్వకూడదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి మీరు ఆ కింద వచనాల వరకు మనం గమనించినట్లయితే అంటాడు, దేవుడి ఉగ్రత పరలోకము నుండి బయలుదేరతా ఉంది, బికాస్ పీపుల్ ఆర్ డూయింగ్ సిన్, మనుషులు పాపం చేస్తున్నారు కాబట్టి దేవునికి విధేయులుగా అవిధేయులుగా ఉంటూ దేవుని యొక్క నామాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారు కాబట్టి దేవుడు పాపం విషయమై ఉగ్రత చూపించగలవాడు అన్న విషయాన్ని గమనించాలి. 18వ గమనించినట్లయితే 18వ అంశం, గాడ్ విల్ వాట్ హీ విల్స్, దేవుడు తనకు నచ్చినట్లు తన చిత్తాన్ని చేసుకునేవాడు. మనుషులుగా మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, కానీ మనం గమనించవలసింది వాట్ ఎవర్ గాడ్ విల్ బి ఫైనల్, దేవుని చిత్తమే చివరికి జరిగేది, దేవుని చిత్తం మాత్రమే ఈ లోకములో నెరవేరేది అన్న విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైన వల్లారా, చాలా సార్లు ఎందుకు నా ప్లాన్స్ అవ్వలేదు, అయ్యో ఎందుకు నా జీవితంలో నేను అనుకున్నవేమి అవడం లేదని చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీకు ఓషన్ చెప్పమంటారా, దేవుని చిత్తం మాత్రమే నెరవేరేది, దేవుని చిత్తం మాత్రమే ఈ ప్రపంచంలో నెరవేరేది. ఏ యొక్క పరిస్థితుల్లోనైనా, ఏ సందర్భంలోనైనా, ఏ విపత్తు అయినా ఇలా వస్తూ ఉందనంటే కారణం దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు, దేవుడు తన చిత్తాన్ని ఈ లోకం మీదకి ప్రకటిస్తూ ఉన్నాడు అన్నది గమనించాలి. ఇంకా మీరు 19వ విషయాన్ని గమనిస్తే, గాడ్ హ్యాస్ ఫ్రీడమ్, దేవునికి స్వతంత్రత కలదు, మనుషులకైతే స్వతంత్రత ఉండదు. అంటే ఒక ఉద్యోగానికి పరిమితం అయిపోతాం, ఒక ప్రాంతానికి పరిమితం అయిపోతాం, లేకపోతే ఒక వృత్తికి పరిమితం అయిపోతూ ఉంటాం, ఆవే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు స్వతంత్రత కలవాడు అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్వతంత్రత ఉంది, ఎప్పుడు ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో దేవుడు తన యొక్క సార్వభౌమాధికార చిత్తములో తన యొక్క స్వతంత్రతను ఆయన ప్రదర్శించే దేవుడు అన్న విషయాన్ని గమనించాలి. 20వ అంశాన్ని గమనిస్తే, గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి గురించి ఆలోచిస్తే ఆ గ్రీక్ భాష అంటే అది డైనమైట్, ఆయన చాలా శక్తిమంతుడైనటువంటి దేవుడు అన్న విషయాన్ని గమనించాలి. ఆయన శక్తి ముందు ఏ రాజైనా నిలవలేడు, ఏ ఒక రాజ్యమైనా నిలవలేదు, ఏ సైన్యమైనా, ఏ సమూహమైనా ఆయన ఎదుట నిలవలేదు అన్న విషయాన్ని గమనించాలి. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని సందర్భంగా గమనించాలి. 21వ విషయాన్ని గమనించినట్లయితే, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, దేవుడు ఖచ్చితమైన వాడు, దేవుడు ఆ సమస్తమును ఎరిగినటువంటి వాడైతే దేవుడు ఆయన
ఖచ్చితమైనటువంటి వాడు అన్న విషయాన్ని గమనించాలి. ఇదే మాటని ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు పరిపూర్ణమైన వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. పరిపూర్ణత అనేది మనుషుల్లో లేదు. వీఆర్ ఇన్కంప్లీట్ పీపుల్, మనం అసంపూర్ణమైనటువంటి వాళ్ళం. కానీ దేవుడు మాత్రం పరిపూర్ణత కలిగిన వాడు. కనుక మనము ఆయన్ని వెంబడిస్తే, ఆయన్ని నమ్ముకుంటే మనం కూడా పరిపూర్ణతలోనికి వస్తాము అన్న విషయాన్ని కూడా గమనించాలి. ఈ లోకంలో చాలా పనులు అన్ని పెండింగ్స్ అవుతాయి. గవర్నమెంట్స్ లో చూస్తే, ప్రైవేట్ సెక్టర్ లో చూస్తే, ఆయా శాఖల్లో మనం చూసినట్లయితే అన్ని కూడా ఇన్కంప్లీట్సే. కానీ దేవునిలో ఎటువంటి ఆ ఇన్కంప్లీట్ లేదు, అసంపూర్ణత అనేది లేదు. ఆయన సృష్టి చేయడంలో కానీ, మానవుల్ని సృజించడంలో కానీ, ఇప్పుడు మానవుల్ని ఏలుతున్న విషయంలో కానీ, భవిష్యత్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఆయన ఖచ్చితమైన వాడు అన్నది గమనించాలి. 22వ విషయాన్ని గమనిస్తే గాడ్ ఈజ్ బ్లెస్డ్, దేవుడు ఆశీర్వాదింపబడిన వాడు. సర్వ ఆశీర్వాదం ఆయనలో ఉంది. ఆయన ఎవరు ఆశీర్వదించక్కర్లేదు, ఆయన ఆశీర్వదింపబడిన వాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ధన్యుడు. హీఈస్ బ్లెస్డ్, గాడ్ ఈస్ బ్లెస్డ్, దేవుడు ఆశీర్వాదం పొందినవాడు. సర్వ ఆశీర్వాదాలు ఆయన వందే ఉన్నది. కనుక ఆయన్ని మనం ఆశ్రయిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. తన యొక్క సార్వభౌమాధికార చిత్తంలో దేవుడు మనల్ని ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ విధంగా మనుషులను ఆశ్రవదించాలో ఆయనకి తెలుసు. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆయన ఆశ్రవదించేవాడు అన్న విషయాన్ని గమనించాలి. ఆశీర్వాదానికి మూలమైన వాడిని మనం వెతకాలి. అందుకే 23వ కీర్తనలో దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను బ్రతుకు దినములందియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. సో బికాస్ ఐఆమ్ సీకింగ్, ఐఆమ్ సెర్చింగ్ ద బ్లెస్డ్ గాడ్, నేను ఆశీర్దింపబడిన దేవుణ్ణి వెంబడిస్తున్నాను. ఆ వ్యక్తిలో ఆశీర్వాదం ఉందని దేవుణ్ణి వెంబడించిన వాడు దావీదు. కనుక దేవుణ్ణి మనం వెంబడించాలి, ఎందుకంటే ఆయనలో సర్వ ఆశీర్వాదం ఉంది, ఆశీర్వదింపబడిన వాడు దేవుడు అన్న విషయాన్ని గమనించాలి. 23వ అంశాన్ని గమనించినట్లయితే దేవుడు అందమైన వాడు. గాడ్ ఈజ్ బ్లెస్డ్, దేవుడు అందమైన వాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ వస్తువు బాగుంది, లేకపోతే ఈ చెట్లు బాగున్నాయి, ఈ పువ్వులు బాగున్నాయి, ఈ ప్రకృతి బాగుంది అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రేమలారా, ఈ సృష్టి ఇలా ఉంది అని అంటే, ఈ యొక్క విశ్వం ఇలా ఇంత చక్కగా ఆర్కిటెక్ట్ చేయబడిందంటే, ఈ ప్రకృతి ఇంత బాగా అలంకరణ చేయబడిందంటే కారణం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ బ్యూటిఫుల్, దేవుడు అందమైన వాడు. కాబట్టి తన యొక్క సృజనాత్మకతలో నుండి, తన యొక్క మనోహరతలో నుండి, ప్రేమను వల్ల తన యొక్క ఆ యొక్క సర్వములో నుండి వచ్చిందే ఈ సృష్టి. కాబట్టి ప్రేమను వల్ల దేవుడు తన బ్యూటిఫుల్ క్రియేషన్ని ఆయన చేశాడు. ఆయన సంపన్నుడైన దేవుడు, సర్వ సంపద, సర్వ సంపన్నత, సర్వ ప్రసన్నత ఆయనలో ఉంది అన్నది మనం గమనించాలి. గాడ్ ఈజ్ బ్యూటిఫుల్. కనుక అందమైన ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము. కనుక మనల్ని కూడా ఆయన పోలికలో దేవుడు చేశాడు అన్నది కూడా ఈ సందర్భంలో మనం గమనించాలి. 24వ అంశాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. గాడ్ ఈజ్ యూనిటీ, ఐక్యతకు మారు పేరే దేవుడు. ఐక్యత కలిగిన వాడు. ఆయన వ్యక్తిత్వంలో ఐక్యత ఉంది, ఆయన గుణలక్షణంలో ఐక్యత ఉంది, ఆయన యొక్క కార్యాల్లో కూడా ఐక్యత చూపిస్తూ ఆయన సృష్టిని చేసినటువంటి మొదటి నుండి చూసినట్లయితే ప్రేమనోళ్ళ ఇప్పటి వరకు కూడా ఐక్యతగానే అన్నీ చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. సో ఆయన యొక్క గుణాలు మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన పరిశుద్ధమైన వాడు. ఇన్ని గుణలక్షణాలు, 24 గుణలక్షణాలు మీకు ఇంతవరకు చెప్పాను. ఈ 24 గుణలక్షణాల్లో కూడా అన్ని ఐక్యత కలిగినటువంటి వాడు, ఒక యునిక్ పర్సనాలిటీ కలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని మనమైతే కొన్నిట్లోనే ఐక్యత కలిగి ఉండగలం, కొందరిని మనం వదులుకుంటాం, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళలేం. కానీ దేవుడు ఇన్ని సుగుణాలు కలిగినటువంటి దేవుడు ఐక్యతను ప్రదర్శించేవాడు. ప్రియమైనవారా, గాడ్ ఈజ్ ఎ యూనిటీ, దేవుడు ఐక్యతను ప్రదర్శిస్తూ చక్కగా ఈ సార్వభౌమాధికారంలో ఈ ప్రపంచాన్ని ఏలుతున్నవాడు. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, మన జీవితాల్లో దేవుణ్ణి వెంబడిస్తూ ఈ యొక్క గుణలక్షణాలన్నింటినీ ధ్యానించాలి. అంతే తప్ప
దేవుడు లేడని మనం ఆలోచన చేయకూడదు. కనుక మరొకసారి మీకు 24 అంశాలు త్వరగా చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏ విధంగా ఉంటాడు అనే ప్రశ్న మనం వేసుకోకుండా ఈ థియాలజీ ప్రాపర్ లో మనం గమనించవలసిన ఈ 24 అంశాలు మీరు మరొకసారి ఆలోచించాలని ఇష్టపడుతున్నాను. నేను మొదటగా చెప్తున్నాను, 1, గాడ్ ఎగ్జిస్ట్, దేవుడు ఉన్నవాడు. 2, గాడ్ ఈస్ నోబుల్, దేవుడు తెలుసుకొనదగిన వాడు. 3, గాడ్ ఈస్ ఇండిపెండెంట్, దేవుడు స్వతంత్రత కలిగిన వాడు, దేవుడు స్వతంత్రుడు. 4, గాడ్ ఈస్ అన్చేంజబుల్, దేవుడు మార్పు లేనివాడు. 5, గమనిస్తే దేవుడు నిత్యుడు, గాడ్ ఈస్ ఎటర్నల్, దేవుడు నిత్యుడు అన్న విషయాన్ని గమనించాలి. 6, గమనిస్తే గాడ్ ఈస్ ఓమ్నిప్రెజెంట్, దేవుడు సర్వవ్యాపకుడు. 7, గమనించినట్లయితే గాడ్ ఈస్ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి. 8, గమనించినట్లయితే గాడ్ ఈస్ ఇన్విజిబుల్, దేవుడు కనిపించని వాడు, అదృశ్యుడు అన్నది గమనించాలి. 9, గమనించినట్లయితే గాడ్ ఈస్ ఓమ్నిసైంట్, దేవుడు సర్వజ్ఞుడు, సమస్తమును ఎరిగినటువంటి వాడు. 10, గమనించినట్లయితే దేవుడు జ్ఞానము గలవాడు, గాడ్ ఈస్ వైజ్, దేవుడు జ్ఞానము కలిగిన వాడు. ఇది మనం గమనించాలి. 11, గమనించినట్లయితే గాడ్ ఈస్ ట్రూత్ఫుల్, దేవుడు సత్యవంతుడు. 12, గమనించినట్లయితే గాడ్ ఈస్ గుడ్, దేవుడు మంచివాడు. 13, గమనించినట్లయితే గాడ్ ఈస్ లవ్, దేవుడు ప్రేమాస్వరూపి. 14, గమనించినట్లయితే గాడ్ ఈస్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు. 15, గమనించినట్లయితే దేవుడు నీతిమంతుడు మరియు న్యాయాధిపతి, గాడ్ ఈజ్ రైచియస్ అండ్ జస్ట్. 16 విషయాన్ని గమనించినట్లయితే గాడ్ ఈజ్ జెలస్, దేవుడు రోషము గలవాడు. 17, గమనించినట్లయితే గాడ్ ఈజ్ రాత్ఫుల్ టువర్డ్స్ సిన్, దేవుడు పాపం విషయమై ఉగ్రత గలవాడు. 18, గమనించినట్లయితే గాడ్ విల్స్ వాట్ హీ విల్, దేవుడు తనకు నచ్చినట్లు తన చిత్తాన్ని చేసుకునేవాడు. 19, గమనించినట్లయితే గాడ్ హ్యాస్ ఫ్రీడమ్, దేవునికి స్వతంత్రత కలదు అన్న విషయాన్ని గమనించాలి. 20, గమనించినట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని గమనించాలి. 21, గమనించినట్లయితే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, దేవుడు ఖచ్చితమైన వాడు, దేవుడు సంపూర్ణుడు అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రేమైన వల్లరా. 22, విషయాన్ని గమనిస్తే గాడ్ ఈజ్ బ్లెస్డ్, దేవుడు ధన్యుడు. 23, విషయాన్ని గమనించినట్లయితే గాడ్ ఈజ్ బ్యూటిఫుల్, దేవుడు అందమైన వాడు, దేవుడు అందమైన వాడు అన్నది గమనించాలి, ఆయన సంపన్నుడు. 24, విషయాన్ని గమనిస్తే గాడ్ ఈజ్ ఏ యూనిటీ, దేవుడు ఐక్యత గలవాడు అన్న విషయాన్ని గమనించాలి. ఈ 24 అట్రిబ్యూట్స్ ని ప్రేమైన సహోదరి స్నేహితులారా మన జీవితంలో కానీ ప్రతిరోజు కూడా అధ్యయనం చేస్తే మనం తగ్గుతాం, దేవుడు మన జీవితాల్లో హెచ్చింపబడతాడు. మనమే మంచి వాళ్ళం అనుకుంటే దేవుడు మంచితనాన్ని మనం చూడలేము. మనమే అందమైన వాళ్ళం అనుకుంటే దేవుని యొక్క అందాన్ని చూడలేము. మనమే ఐక్యత కలిగిన వారం అనుకుంటే దేవుని ఐక్యతను, వాని గుణలక్షణాల్లో ఉన్న ఐక్యతను మనం చూడలేము. మనమే రోషం కలిగి జీవిస్తే దేవుని యొక్క రోషాన్ని మనం పట్టించుకోలేము. ప్రియమైనవారా, మనమే పరిశుద్ధులం అనుకుంటే దేవుని పరిశుద్ధతను చూడలేము. మనమే ప్రేమ కలిగిన వారం, మేమే ప్రేమిస్తున్నాం అందరిని అనుకుంటే ఆయన ప్రేమను మనం చూడలేము. కనుక 24 అట్రిబ్యూట్స్ మీకు చెప్పడంలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటి అని అంటే We have to know God. దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఇది మన విధి, ఇది మన బాధ్యత, ఇది మన క్రైస్తవ విశ్వాసం. అందుకనే థియాలజీ ప్రాపర్ అని అంటారు. నోయింగ్ గాడ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ డ్యూటీ, మన బాధ్యత దేవుని గురించి మనము తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, కనుక ఈ వీడియోను చూస్తున్నటువంటి మీరు కొంచెం సమయం పెట్టి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకుందాం, కొత్త నిబంధనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకుందాం. ఆయన ఒక్కడా, ఇద్దరా, ఆయన ఎలా ఉంటాడు, ఈ ఆకారంలో ఉంటాడు, నాతో మాట్లాడాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి రకరకాల అపోహలు, అనుమానాలు, సందేహాలు,
ప్రశ్నలు ఉన్నటువంటి ఈ క్లస్టర్ ఆఫ్ లైఫ్ లో మనమంతా కూడా జీవిస్తున్నాం. ఈ టెక్నాలజీతో ఈ ట్రెండ్ కి అలవాటు పడిన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడే మనల్ని నియమించి సమస్తమును కూడా నియంత్రిస్తూ ఆయన పరిపాలిస్తున్నాడని గమనించుకోవాలి. లేకపోతే మన జీవితాల్లో దేవుడు లేకుండానే ఒక ప్రశ్న అనేది మన జీవితాల్లో ఉండిపోతుంది. కనుక 24 అట్రిబ్యూట్స్ ని మీరు ఆలోచన చేయండి. ఆయన ఉన్నాడని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిశ్చిరుగా ఉన్నాడని చెప్పి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడు, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎలా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన ఎలా ఆదరిస్తూ ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని గురించి, త్రిత్వం గురించి మనకు అర్థం కావాలంటే మొదటగా హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వీడియోలో ప్రభు చిత్తం అయితే త్రిత్వం గురించి కూడా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అసలు దేవుడు ముగ్గురా లేకపోతే ఒకట, ఆయన ముగ్గురుగా ఎలా ఉన్నాడు అన్న విషయాలు, ఈ ట్రినిటీ అన్న సబ్జెక్ట్ ని మరో నెక్స్ట్ వీడియోలో మీకు సిద్ధం చేయాలని ఇష్టపడుతున్నాను. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని, ఆయన తెలుసుకునే గొప్ప భాగ్యం పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేసి ప్రభుకి సమయాన్ని అప్పగిద్దాం. ప్రేమానమ్మకం కలిగిన దేవ, మా ప్రియమైన తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడో ఈ 24 అట్రిబ్యూట్స్ మేము ఆలోచిస్తా ఉన్నప్పుడు మా జీవితాల్లో, అవును ప్రభా, చాలా మేమే అనుకుని గొప్ప అనుకుంటున్నాం. మీ లక్షణాలను, మీ స్వభావాన్ని మేము తీసుకుంటూ ఉన్నాం. ఏ ప్రభా, ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా ప్రభా నీవెవరో మేము తెలుసుకుని మా జీవితాల్లో నీకు ఇవ్వాల్సినటువంటి ఆ ప్రియారిటీ, ప్రాధాన్యతను ఇవ్వగలిగే గొప్ప కృప మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. క్రైస్తవులారా.